ఎస్పీఎస్సీ నోటిఫికేషన్ తర్వాత ఉద్యోగాల సాధనకు నిరుద్యోగులు తీవ్రంగా శ్రమిస్తున్నారు వీరికి కరీంనగర్ జిల్లా గ్రంథాలయ సంస్థ అండగా నిలుస్తోంది ఎలాగైనా ఉద్యోగం సాధించాలన్న పట్టుదలతో యువకులు పుస్తకాలతో కుస్తీ పడుతున్నారు కొందరు ఉద్యోగాలకు సెలవు పెట్టి వచ్చి పోటీ పరీక్షల కోసం సాధన చేస్తున్నారు ఇలాంటి వారికి వెనుదనగా నిలుస్తోంది కరీంనగర్ కేంద్ర గ్రంథాలయం ఇటీవల టీఎస్పీఎస్సీ పరీక్షలు రద్దు కావడంతో నిరుద్యోగుల్లో నెలకొన్న ఆందోళన తొలగించేందుకు కరీంనగర్ జిల్లా కేంద్ర గ్రంథాలయం నడుం బిగించింది ఉద్యోగార్థుల సౌకర్యార్థం గ్రంథాలయాన్ని ఇరవై నాలుగు గంటల పాటు తెరిచి ఉంచుతున్నారు రద్దైన గ్రూప్ వన్ ప్రిలిమ్స్ ఉత్తీర్ణత సాధించిన ఇరవై మంది అభ్యర్థులు సహా వందలాది మంది నిత్యం ఆ గ్రంథాలయానికి వచ్చి చదువుతున్నారు వారికి అండగా నిలుస్తూ జిల్లా గ్రంథాలయ సంస్థ నిరుద్యోగులకు ఉచితంగా భోజనం అందిస్తోంది త్వరలో ఉచితంగా ఇంటర్నెట్ వైఫై అందిస్తామని కలెక్టర్ హామీ ఇచ్చారు వేళల్లో ఇక్కడికొచ్చి చదువుకునే యువతుల కోసం ప్రత్యేకంగా రెండు గదులు కేటాయించారు వారి రక్షణ కోసం ప్రత్యేకంగా భద్రతా సిబ్బందిని సీసీ కెమెరాలు ఏర్పాటు చేశారు ఆరు బయట చదువుకునే వారి కోసం హైమోస్ లైట్లు బిగించారు విద్యార్థుల కోసం కుర్చీలు ఏర్పాటు చేశారు మధ్యాహ్నం వేళ ఐదు రూపాయల ప్రభుత్వ భోజన పథకం ద్వారా భోజనం అందిస్తున్నారు మేము మార్నింగ్ ఎనిమిది నుంచి వెళ్ళి నైట్ ఎనిమిది వరకు ఇక్కడ చదువుకుంటున్నాం మా కోసం చైర్మన్ గారు లైబ్రరీని ట్వంటీ ఫోర్ అవర్స్ మాకు అందుబాటులో ఉంచుతున్నారు ఎస్ఐ కానీ కానిస్టేబుల్ కానీ మేము ప్రిపేర్ అవుతున్నాము వన్ ఇయర్ నుంచి వెళ్ళి మేము దీనికి ప్రిపేర్ అవుతున్నాము నేను ఎస్ఐపిసి నేను గత సంవత్సరంగా కరీంనగర్ జిల్లా గ్రంథాలయంలో ప్రిపేర్ కావడం జరుగుతుంది మాకు ఇక్కడ చైర్మన్ సార్ కానీ స్టాఫ్ కానీ ట్వంటీ ఫోర్ బై సెవెన్ లైబ్రరీ అందుబాటులో ఉంచుతున్నారు మాకు న్యూస్ పేపర్ కానీ కరెంట్ అఫైర్స్ బుక్స్ కానీ ఏది కానీ అందుబాటులో ఉంచుతున్నారు అడగగానే తీసుకొచ్చి పెడుతున్నారు బయట ప్రైవేట్ హాల్లలో ఫిఫ్టీన్ హండ్రెడ్ హండ్రెడ్ పే చేసి మధ్య ధర వాళ్ళకి వీల్ కాదు మేము వచ్చేసి మార్నింగ్ ఎయిట్ వచ్చి ఎయిట్ కి వెళ్తాము ఆరు మాసాలుగా కరీంనగర్ లో గల లైబ్రరీకి వచ్చి నేను చదువుకుంటున్నాను ఎస్పెషల్లీ మహిళలకి భయం లేకుండా అంటే ట్వంటీ ఫోర్ బై సెవెన్ ఈవెన్ దో మహిళలు పన్నెండు గంటల వరకు పదకొండు గంటల వరకు ఎర్లీ మార్నింగ్ త్రీ ఓ క్లాక్ కూడా వచ్చి చదువుకుంటున్నారు ఇక్కడ నా పేరు నితీజ నేను గ్రూప్ టూ కి ప్రిపేర్ అవుతున్నా నేను ఒక వన్ ఇయర్ నుంచి వెళ్ళి ఈ లైబ్రరీకి వస్తున్నా చాలా మందికి యూజ్ అవుతుంది పేద వాళ్ళకి కానీ లేదంటే పార్ట్ టైం జాబ్ చేసుకొని ఈవినింగ్ టైంలో ప్రిపేర్ అవుదామని వచ్చే వాళ్ళకి ఇరవై నాలుగు గంటలు ఇది అందుబాటులో ఉంటుంది దానివల్ల చాలామందికి యూజ్ అవుతుంది బుక్స్ కూడా అందరూ అన్ని రకాల బుక్స్ కొనడానికి కొంతమందికి ఎకనామికల్గా ఇబ్బంది ఉంటుంది అట్లాంటివి ఏం లేకుండా అక్కడ అన్ని రకాల బుక్స్ ఉన్నాయి మళ్ళీ సపరేట్గా ఆల్ న్యూస్ పేపర్స్ అవైలబుల్ ఉన్నాయి అది కూడా చాలా యూజ్ అవుతుంది వాటర్ కానీ వాష్రూమ్స్ కానీ అమ్మాయిలకి అన్నీ బాగున్నాయి రూమ్స్ కూడా బాగున్నాయి చైర్స్ ఫర్నిచర్ అంతా మాకు కరీంనగర్ లైబ్రరీలో చాలా బాగుంది ఎన్విరాన్మెంట్ మొత్తం నిరుద్యోగులు పోటీ పరీక్షలకు సిద్ధమవుతున్న విద్యార్థుల కోసం ఆ గ్రంథాలయంలో డెబ్బై ఐదు వేలకు పైగా పుస్తకాలు అందుబాటులో ఉంచినట్లు గ్రంథాలయ సంస్థ చైర్మన్ పొన్నం అనిల్ కుమార్ తెలిపారు సిలబస్ పరీక్షల్లో వచ్చిన మార్పులను దృష్టిలో పెట్టుకుని మరిన్ని పుస్తకాలు తెప్పించనున్నట్లు చెప్పారు మేము కూడా చాలా సంతోషిస్తా ఉన్నాం వారికి సేవ చేయడం ఒక మహా అదృష్టంగా భావిస్తా ఉన్నాం పెద్దలు బోయినపల్లి వినోద్ కుమార్ గారు గంగుల కమలాకర్ గారు ఒక మంచి సదుద్దేశంతో ఏడు కోట్ల రూపాయలతో ఐదంతుల అస్తుల అత్యున్నత భవనాన్ని మాకు ఇవ్వడం జరిగింది రాబో రోజుల్లో నెల రోజుల తర్వాత అత్యాధునికమైన భవనాన్ని కూడా నిర్మించుకోబోతా ఉన్నాం అదేవిధంగా రెండు కోట్ల రూపాయలతో డిజిటలైజేషన్ ఈ డిజిటలైజేషన్ చేస్తూ ఉన్నాం ఇది తెలంగాణలో ఇప్పటి వరకు ఎక్కడా లేదు సుమారుగా దాదాపు నిత్యం ఐదు వందల మంది డేలో చదువుకుంటూ ఉంటారు రాత్రి రెండు వందల నుండి మూడు వందల మధ్య విద్యార్థులు రాత్రులు కూడా ఇక్కడ చదువుకుంటా ఉన్నారు ఆల్ ఆల్ సక్సెస్ ఫర్ స్టూడెంట్స్ అని పెరుగుతున్న చదువరుల సంఖ్యను దృష్టిలో పెట్టుకుని గ్రంథాలయంలో గదుల వైశాల్యం విస్తరించాలని విద్యార్థులు కోరుతున్నారు స్మార్ట్ సిటీ ప్రణాళికలో భాగంగా గ్రంథాలయంలో డిజిటల్ సేవలను మరింత ఉన్నతీకరించాలని విజ్ఞప్తి చేస్తున్నారు